ఇంకొక మాటలు చెప్పాలంటే వీరబాధుడు కోలు కోలేని దెబ్బ అవునా కాదా? అన్ని పెరిగాయా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? దేశంలోనే ఎక్కువ ధరలుండే రాష్ట్రం ఏది? ఏది? ఆంధ్రప్రదేశేనా? తమ్ముళ్ళు 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారా లేదా? ఏమమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పండి, మా ఆడబిడ్డలు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు? 7 సార్లు పెంచారా లేదా? నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉంటే 14,000 కోట్ల రూపాయల లోటు ఉంటే విభజన జరిగిన తర్వాత పెట్రోల్ గాని డీజిల్ గాని లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నిత్యావసర వస్తువులన్నీ పెరిగాయ లేదా? ఏమమ్మా మగవాళ్ళకి తిండి పెడుతున్నారా మీరు? వస్తువులు కొనలేకనే కదా. పెరిగాయా లేదా? అన్ని పప్పులు పెరిగాయా లేదా? వంట నూనె పెరిగిందా లేదా? అన్ని పెరిగిపోయినాయి. ఒక పక్క ధరలన్నీ పెరిగాయి, ఇంకో పక్క ఇంటి పన్ను పెరిగిందా? వంట గ్యాస్ పెరిగిందా? చెత్త పన్ను పెరిగిందా? జిఎస్టి పెరిగిందా? 48 రకాల పన్నులు వేసిన గనుడు ఈ గరాన దొంగ జగన్మోహన్ రెడ్డి. బాధ ఆవేదన మమ్మల్ని నమ్ముకున్న ఈ ప్రజలంతా కూడా చితికిపోతా ఉంటే ఇబ్బందుల్లో ఉంటే ఏమీ చేయలేమని నిస్సహాయంతో ఉన్నామంటే బాధ కలుగుతుంది తమ్ముళ్ళు, అది నా ఆవేదన. అందుకే నేను వచ్చాను. బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టాం, రాష్ట్రం అంతా తిరిగాను. అది అయిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఇదేం కర్మ అనే కార్యక్రమం కింద మీ ముందుకు వస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ ఇదేం కర్మ చూస్తామంటే అందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? అన్ని కుంభకోణాలు అవునా కాదా? తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి స్కీమ్ అంటే అందులో భారీ ఎత్తున స్కామ్ ఉంటుంది, అవునా కాదా? ఇసుక విధానం అన్నాడు, అన్నాడా రోజు? ఉచితంగా ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు ఇసుక బంగారం అయిపోయింది తమ్ముళ్ళు. ఒక పక్క ఇసుక పెట్టి ఒక పక్క బంగారం పెట్టి తూకం వేసుకునే పరిస్థితికి వచ్చి, అవునా కాదా? మీ ఊర్లో ఇసుక దొరుకుతా ఉందా? గోదావరి జిల్లాలో ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి చిదంబర రహస్యం? జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, జే బ్రాండ్లు కల్తీ మద్యం మీకు కూడా అలవాటు అయింది, తాగడం అయిందా లేదా? కొంతమందికి ఉంది, నేను కాదన్ను. శారీరక కష్టం చేస్తారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటే కష్టాన్ని మరిచిపోయి నిద్రపోవచ్చు అనుకుంటారు. అది సైకో గుర్తుపట్టాడు. మీరు తాగడం మాన్రని 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత చేశారు తమ్ముళ్ళు? 250 అవునా కాదా? మీకు కోపం రాదు. అది తాగిన తర్వాత మీ అవయవాలన్నీ కూడా పనిచేయడం తగ్గించేస్తాయి, క్షీణించిపోతాయి, నిర్వీర్యం అయిపోతాయి, హాస్పిటల్ పాలైపోతున్నారు. కానీ అతనికి ఉండేది డబ్బు పైన వ్యామోహం తప్ప ప్రజల పైన ప్రేమ కానే కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. చంద్రబాబు చాలా మంది నక్సలైట్లను కావాల్చుకొని ఎన్కౌంటర్ చేయించిండు. ఈ ఆల్రెడీ రాజ్యాల్లో ఉన్నాడు ఆయన, మరి ఆతిపాయకుండా నీ మీరే పెడతారు కదా ఆయన బిల్లు తక్కువ అని చెప్పి మొత్తం నరికేసి కేసీఆర్ ఢీ కొనగలుగుతామని ఒక నమ్మకం ఉన్న దగ్గర కేసీఆర్ ఒక మంత్రి కూడా అండి. సేవ్ యువర్ సెల్ఫ్ బీజేపీకి వచ్చారంటారా ఒక రకంగా?